हेलो एवरीवन, वेलकम बैक टू आवर चैनल सत्येंदु कुकिंग। ఈ చారు గురించి తెలియని వాళ్ళే ఉండరు, అదే ఉలవచారు। ఈ చారు అంటే తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టం। మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా, పదండి। ఉలవలని 3-4 సార్లు నీళ్ళతో క్లీన్ గా కడిగి ఇలా మంచి నీళ్ళని పోసి 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టాలి। అందుకే మనం నైట్ నానబెడితే ఉదయం చారు చేసుకోవడం ఈజీ అవుతుంది। నానబెట్టిన ఉలవల్ని ఇంకా ఈ వాటర్ ని కూడా ఒక కుక్కర్ లో వేసి 4-5 విజిల్లు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి। ఉలవలు ఉడికిపోయి ఉంటాయి, స్టవ్ ని ఆఫ్ చేసి ఆవిరిని తీసేద్దాం। వాటర్ ని చూసారా, ఈ కలర్ లోకి మారిపోతుంది। ఇప్పుడు ఒక క్లాత్ తో నీళ్ళను వంపి నీళ్ళను ఇంకా ఉలవలను వేరువేరుగా చేసుకోవాలి। ఈ ఉలవలని పడేయకుండా ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం। గ్రైండ్ చేసిన పేస్టిని ఒక పక్కన పెట్టి చారుని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం। నూనె వేడయ్యాక దాంట్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా 4 గ్రీన్ మిర్చీలు వేసి ఆయిల్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం। 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకుందాం। ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై కానిద్దాం। మనం ముందుగా వేరు చేసుకున్న నీళ్ళను దీంట్లో వేసుకుందాం। ग्रीन मिर्चीलु उड़के वरकु बॉयल चेसुकोवाली। कोंचम पुलुपु कोसम ओक बाउल चिंतपंडु रसान्नी दींट्लो वेसुकुंदाम। मनम वेरु चेसुकुन्ना उलुवा पेस्टनी कोंचम दींट्लो वेसुकुंदाम। आ पेस्ट वेयडं वल्ल चारु थिक्कुगा अय्यि टेस्ट बागुंटुंदी। इप्पुडु कोद्दिगा कोत्तिमीर, 2 రెమ్మల కరివేపాకు, 1.5 స్పూన్ ధనియా పౌడర్, లాస్ట్ గా కస్తూరి మేతి వేసి బాగా బాయిల్ చేసుకోవాలి। చారు థిక్కుగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి, అప్పుడే మన ఉలవచారుకి టేస్ట్ వస్తుంది। నూనె ఇలా పైకి తేలుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం। సమ్మర్ లో ఎక్కువగా లిక్విడ్ ఐటమ్స్ ఏ తినాలనిపిస్తుంది కదా, మరి ఈ ఉలవచారుని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। సింపుల్ గా టేస్టీ గా ఉండే ఉలవచారు రెడీ। మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్